ఇదంతా బాదూర్పల్లి ఏరియా. బాదూర్పల్లి నుంచి స్టార్ట్ చేశాను, మెదక్ సర్చికి వెళ్తున్నాం. మెదక్ అంతా మీకు చూపిస్తాను. అలాగే ఆ మధ్యలో ఏడుపాయలు, అలాగే నర్సాపూర్ ఫారెస్ట్ అవన్నీ మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి బోర్డులు అయిపో, ఏది ఏ రూట్ ఎటు వెళ్తుంది, ఏ రూట్ ఎంత దూరము మొత్తం అన్ని బోర్డు మీద ఉన్నది, నేను మీకు చెప్పక్కర్లేదు. నర్సాపురం ఫారెస్ట్కి వచ్చాం. ఇంక ఎక్కడి నుంచి చూడండి దారి పొడుక్కు కోతులు ఎలా ఉంటాయో, మళ్ళీ సరదాగా సందడిగా ఉంటుంది. చాలామంది ఇట్లకి అంటుపళ్ళు పేలాలు మరమరాలు బోళ్ళు వేస్తూ ఉంటారు. వాటి కోసం అవి రోడ్డు పక్కన చూద్దా కూర్చుంటాయి. ఎవరైనా ఏమైనా పెడతారా తిందామని ఇవి చూడండి, మొత్తం దారి పొడుక్కు అలాగే ఉంటాయి. చాలామంది అంటుపళ్ళు వేస్తూ ఉంటారు. ఇది అంటుపల్లె అంటుపల్లి కలెక్టర్ ఇక్కడ ఆవిడ ఎవరిది అన్నపూర్ విడవ నర్సాపూర్, ఇదే నర్సాపూర్ అంటారు. ఇదిగో నర్సాపూర్, ఇది నర్సాపూర్ అరవ్యా. ఇది పట్ట చెట్లు ఏది కుక్కన్నది ఇక్కడ, ఇంకా కుక్క కోతి తెలియలేదు అది అందులో ఉంటుందండి. ఇక్కడ చాలా ఉంది
అయ్యి ఈ చూడు అయ్యో తెగ పరిగితే అంది ఇది ఎక్కడికి వెళ్తుంది మనకు కూడా వెళ్తుందా ఆటి వెళ్ళిపోయింది కోతులు కోతులతో పాటు వెళ్ళకడా అమ్మేందరా జాయింకాలకి ఇంకెళ్ళండి పేరు చూస్తుంది ఇది అదే ఏమని అతయమని అలవాటు అయిపోయింది ఎదురు అది వాళ్ళకి అట్టించిపోయి అలవాటు అయిపోయి బండి వచ్చినాడికి అది అది అయినట్టుంది తుక్తుకే పోయింది అప్పుడు ఇద్దరు రెండో కారు అనుకుంటా మనకు అనిపించింది అదేంటి కొండ బెల ఉన్నది రాడు మీద రాడు ఎవరో పెట్టినట్టు పేర్చినట్టుగా దీని మీద లవ్ సింబల్లో ఇది ముగ్గులు అంటే ఏది వేశారు లవర్స్ వస్తుంటారు అనుకుంటే ఇందులో ఏదో చేసుకోండి మనకి మెదక్కి వెళ్తుంటే దారిలో శర్మిల వైఎస్ శర్మిల గారు కనిపించారు మేము ఆగాము మేము ఆగి వీడియో తీస్తుంటే మాకు హాయ్ చెప్పారు మెదక్కెళ్ళి దారిలో జక్క కాలు వెళ్తుంది
బాబు పే తోట ఉన్నది బైసిన్ బైసింది ఇక్కడ చూడండి అతను మంచి హాయిగా పడుకున్నాడు కొంచెం కింద అది ఒక పేత 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 పైకి వెళ్దాం చూడటం భయంగా ఉంది చూచుచూ ఇదిగో బ్రిడ్జి అక్కడ ఎవరో చేపలు పెడుతున్నారు ఇక్కడ అతను స్నానం చేస్తున్నాడు బాయండి వెళ్ళిపోస్తున్నా ఉన్నాయి మరి ఏం కాలో తెలియదు మరి తింటారో మరి ఏంటో తెలియదు ఏం కాలో తెలితే మీరు తెలుసుకుని నాకు తెలియదు చాలా కష్టం అయింది కాసిరి పులి చెట్లాగా ఉంది కానీ అది పిచ్చి పిచ్చికాయలు ఉంది హాయ్ అండి ఇది ఏడుపాయలకు వెళ్ళే రోడ్డు స్టార్టింగు మీకు ఇప్పుడు ఏడుపాయలు గూడి ఆ ఏడుపాయలన్నీ చూపిస్తాం మీకు ఇదిగోండి వచ్చేసాం ఏడుపాయలకి అదిగు మొత్తం ఏదో కట్టారు అదిగో చిన్న ఏడుపాయలు చిన్న ఆల్రెడీ చాలా జరకలాడుతున్నారు వచ్చేసాం రేకల్ చెట్టు బెలకాయింది అన్నదా ఎన్న ఏ కాయలు అప్పుడు ఎక్కడ దూరం ఉంటుంది అబ్బాయి ఇక్కడ చల్లగా ఉంది కదా చేప పట్టుకుంటారు చేప పట్టుకుంటారు ఇదంతా ఏడుపాయల లొకేషన్ అదొక చుట్టూ తిరిగాం ఇదంతా ఏడుపాయల లొకేషన్ వస్తుంది టెంట్ హౌస్ ఎక్కడ చూసినా కార్లు ఆటోలతో ఏదో చెట్టు కింద ఎవరో ఒకరు ఉంటారంటున్నారు ఫ్యామిలీలతో మొత్తం ప్రతి చెట్టు కింద ఒక్కో చెట్టుకి ఒక్కొక్క గుంపు ఉన్నది వెనక్కంట
ఇక్కడ ఏ చెట్టు కింద చూసినా ఏ పక్కన చూసినా కార్లతోటి ఆటోలతోటి వస్తాం. బోనలాగి ఎక్కడికి పడితే అక్కడ వండుకుంటాం, లేదా తెచ్చుకుని తింటాం. ఏ ఎక్కడ చూసినా కరెక్ట్గా ఏడుపాయల గుడి కాడికి వచ్చేటప్పటికి నా చాలా చిచ్చుటాప్ అయిపోయిందండి. అందుకే ఏదో చిచ్చుటాప్ తీసి ఆ గుడి ఫోటోలు మాత్రమే తీసాను, పూర్తిగా తీయలేకపోయాను. ఇక్కడికి మీరు వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో పాటు వెళ్తే భలే సరదాగా ఉంటుంది. చాలామంది జనాలు అక్కడే వండుకుని అక్కడే తినేస్తున్నారు. ఇప్పుడు ఏడుపాయల నుంచి మొదలయ్యి స్టార్ట్ అయ్యి మెదక్ సచ్చిగడికి వెళ్తున్నాం. మా శర్మిల కాదు మెదక్ సచ్చిగడికి వచ్చేసాం. అది గోపురం కనిపిస్తుంది లైట్గా ఇక్కడికి వెళ్ళి అదిగోండి వచ్చేసాం మెదక్ చచ్చి. ఇది ఎంట్రన్స్, ఇక్కడి నుంచి లోనికి వెళ్తారు. ఇంకా అక్కడ కనిపించింది అదిగో అదిగో చూసారా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటం వెళ్ళి చూస్తుంది తప్ప సెలవులు చూస్తుంది తప్ప రియల్గా ఇప్పుడు సెలవులు. అదిగో ఇవాళ నేను చూడపోతున్నాను నాతో పాటు మీరు కూడా చూడండి. అదిగో ఇక్కడ కూడా అంతే, ఎక్కడెక్కడ బోనాలు వండుకుని లేదా తెచ్చుకుని తిని వెళ్తే అంటున్నారు. అదిగో చచ్చి ఇక్కడ నేను చెప్పేది ఏం లేదు, నాకులాగా మీరు చూసి ఆనందించండి, చూసి మీరే తెలుసుకోండి. Yeah.
ఇక్కడ పెద్ద సచ్చిని బుల్లు సచ్చిగా చేసి పెట్టారు ఇక్కడ. ఇది ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ చర్చి యూనికార్న్స్ కట్టించినట్టు ఉన్నారు. ఇంకో డబ్బి 2 సంవత్సరాలు కొంచెం ఉంటుంది. మీరు చదువు వచ్చిన వాళ్ళు చదువుకొని నిజమవుతుంది తెచ్చుకోవాలి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగో వంటలు చేసుకుని ఎలాగో ఉనికి తినేసి ఎలా చనిపోతాం కదా, అలాగే అన్ని తెచ్చుకుని అయి ఇక్కడ నాటుకోడి కోళ్ళు ఉన్నాయి అమ్ముతారు కొంచెం. ఇదంతా సచ్చి అన్నమాట. అదే కదా సేమ్ కదా. అండి మేము సెర్చ్ చూసేసాం. ఇదే స్టార్టింగ్ వెళ్ళిపోతున్నాం. బాయ్ అండి. మీరు కూడా చూడాలనుకుంటే మెదక్కి వెళ్ళి సెర్చ్ చూడండి. బెలెగ్ ఉంటుంది. దూరం చూసారు ఎలా ఉందో. ఇవన్నీ అక్కడ దొరికే పొటవులు
అందుకే దూరం నుంచి అదంతా గణితో కట్టినట్టున్నారా. బెల్లిగా ఉంది. మీరు కూడా వెళ్ళి మీరు కూడా ఆనందపడండి.